హాయ్ ఫ్రెండ్స్ మన మీద రెడ్డి మీరు వైట్ ఎం రెడ్డి ఫార్మించారు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఈ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయకే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే వరకు కష్ట మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలేకని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలేకని ప్రెస్ చేసుకోండి ఓకే మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు నక్షత్రం విషయానికి వస్తే రేవతి నక్షత్రం ఈరోజు నా నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అనమాట ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద దిగుతాయి అంటే ఫస్ట్ నెమలి నెమలి అనేది కోడి మీద డాగ మీద విజయం సాధిస్తుంది పచ్చకాకి పచ్చకాకి అనేది డాగ మీద పింగళ మీద విజయం సాధిస్తుంది కోడి కోడి అనేది పింగళ మీద డాగ మీద విజయం సాధిస్తుంది గౌడ్ పింగళ గౌడ్ పింగళ అనేది కోడి మీద విజయం సాధిస్తుంది అలాగే కాకి కాకి అనేది డాగ మీద పింగళ మీద కోడి మీద విజయం సాధిస్తుంది ఇది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత నక్షత్రాల తరువాత మనం జామున విషయంలోకి వెళ్దాం జామున విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను చెప్పే ఒకే ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ విషయం రోజు చెప్తూనే ఉంటాను అదే కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఆడే దెబ్బలాటలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కనుక ఒకటి రెండు సార్లు చూసి జాగ్రత్తగా ఫస్ట్ మన కోడి రంగులో ఉంది ఆపోజిట్ కూడా ఏ రంగు తర్వాత మనం ఏ టైంలో అయితే దెబ్బలాట పెట్టుకోనుకుంటున్నామో ఆ టైంలో ఏ రంగులు గెలిస్తాయి ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలు కనుక మనం మైండ్లో పెట్టుకుని దెబ్బలాట దిగామంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలము ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తాం అనమాట ఓకే ఇక మనం టాపిక్ లేదాం టాపిక్ లేకపోతే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పింగళ నెమలు లేదా నెమల పింగళాలు పింగళ నెమలు నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాటాడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలు కానీ లేదంటే పింగళ నెమలు కానీ పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే మనం పెట్టుకునే నెమల పింగళాలకైనా పింగళా నెమలకైనా ఎక్కడ కోడి చూపులు లేకుండా ఉంటే చాలా మంచిది అనమాట అంటే తలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తోకలు కానీ తెలుపు ఎక్కలు అనేవి లేకపోతే చాలా మంచిది అలా లేని వాటిని కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపులకు మాత్రం గెలిచేటప్పటికి ఎర్ర పసిం కానీ నెమల ఎర్ర పొలాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఎర్రబొట్ల సేతువాలు పసిమగల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగులు పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కట్టు కాకులు కోడి కాకులు కాకి డేగలు పచ్చకాకి డేగలు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు అలాగే కోడి డాగలు రసంగి డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఊడిపే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది నుంచి పది నలభై వరకు ఎనిమిది ఉప నుంచి పది నలభై మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డాగలు లేదా బాగా పసిమగల కోడి రసంగులు కోడి డాగలు కోడి రసంగులనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జుళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగులు కానీ లేదంటే పశ్చిమ గల కోడి రసంగులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తర్వాత కోడి డాగలు కోడి రసంగుల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగోటి ఇక్కడ శుద్ధ డాగలు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు గేరువాలు గరుడ మైలాలు కోడి మైలాలు మిరప పొడి ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉండదు రంగు చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివన్నీ కూడా చూపులకి గెలిస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయిన చూడకి నల్లబొట్ల సేతువాలు గట్టి కాకులు కాకి పొలాలు సేతువాలు పచ్చకాకులు పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన కాకి నల్లకట్టు అబ్బరాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండ రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కోడిడాగలను లేదంటే కోడి రసంగంలో బాగా కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు గల కోడి డాగలను కానీ కోడి రసంగులు కానీ పెట్టుకుంటేనే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని రకాల సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకులు కాకి పింకలాలు అనేవి మ్యాక్సిమం పడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటున్నప్పటికీ కాకి నెమలు కాకి నెమలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోల్లో ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మలను కాకి నెమ్మల కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం ముసుకు పెట్టుకుని కాకి నెమ్మలకు లైట్గా చిట్టిరెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండాలి అలా లైట్గా చిట్ రెక్కల్లో తెలుపు ఉన్న కాకి నెమ్మలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు నోల్ని చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ బాగా పసిమగల కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమ్మలి అబ్బరాసులు కోడి నెమలు పచ్చకాయకి నెమ్మళ్ళు కోడి కాకులు కట్టు కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకి గెలిస్తే రంగులు కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డాగలు మిరప పండు డాగలు ఎర్ర పొలాలు ఎర్రబట్ల సేతువాలు కోడి డాగలు కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మళ్లను అది కూడా లైట్గా చిట్ రెక్కల్లో కానీ తోకలో కానీ లైట్గా ఒకేక గల కాకి నెమలను పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల పింగళాలు వాటితో పాటు డాగలు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండాలి అప్పటికి కోడి పింగళాలు కోడి పింగళాలనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని కోడి పింగళాలకు లైట్గా కాకి చూపు ఉండాలి లైట్గా కాకి చూపుకుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి కోడి పింగళాలను మాత్రం మనం ఇక్కడ ముసుకు ఉపయోగించుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్లకట్టు రసంగులు బూడిది రంగు మైలాలు సేతువాలు పసిము లేని సేతువాలు పసిము లేని సేతువారు గెలిస్తే పసిమిగానే ఓడిపోతాయి ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైం చూపులకు గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తారు రెండు రంగులన్నీ కూడా చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర అబ్రాసులు ఎర్ర నెమళ్ళు కాకి నెమళ్ళు శుద్ధ డేగలు కాకి డేగలు మిరపడు డేగలు నెమలి అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో కనుక ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కోడి పింగళాలను లేదా గోధుమ రంగు పింగళాలు ఉంటాయి కదా అలాంటి వాటిని కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలా ఇక్కడ అన్ని రకాల ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు అలాగే నెమల డాగులు శుద్ధ డాగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకి డాగులు లేదా పచ్చకాకి ఆగలు గట్టి కాకి డాగులు పచ్చకాకి డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి లేదా పచ్చకాకి డాగలు మనకు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కానీ మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే గట్టి కాకిడాగలకు ఎరుపు మించిన కాకి పచ్చ పచ్చకాకి ఎక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తోకలు కానీ తెలుపుకలు అనేవి అసలు ఉండకూడదు అనమాట అలా తెలుపు లేని గట్టి కాకి డాగలను కానీ లేదా పచ్చకాకి డాగలు కానీ పెట్టుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించగలం అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండాలి ఇవన్నీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకులు కాకి పింగళాలు శుద్ధ డాగలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబోట్ల సేతువాలు సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉండంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివన్నీ కూడా చూపులకు గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు చొప్పుకి కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల పింగళాలు కోడి మైలాలు కోడి అబ్బరాసులు నెమల కక్కెరలు అలాగే కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కోడి చూపులేని గట్టి కాకిడాకలను లేదా ఎరుపక మించిన కాకిడాకలను లేదంటే పచ్చ కాకడాకలైనా కూడా పెట్టుకోవచ్చు అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూశారా కదా ఫ్రెండ్స్ ఇది రోజు మా అలబట్టి ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ